హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్ఫై ట్రేడర్ దిస్ ఈజ్ ఉపాేంద్ర టీమ్ యాక్చువల్గా ఈ వీడియో అనేది సాటర్డే చేద్దాం అనుకున్నాను బట్ కాకపోతే అక్టోబర్ సెకండ్ మనకి హాలిడే కదా సో చాలా మందికి అడిగాను కూడా సో అంతకు ముందు వీడియో నేను చేసింది మీరు చూసే ఉంటారు ఒక పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేయాలని చెప్పేసి బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అంటే ఆ టైంలో నేను అక్కడ వీడియోలో చేసినప్పుడు సో ఒక పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేయాలి ఏ టైప్ ఆఫ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అట్లనే ఏ సెక్టార్స్ ఫ్యూచర్లో బూమ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయి అండ్ డైవర్సిఫికేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను క్లియర్గా వాటిలో ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ కాకపోతే స్టాక్స్ని తీసుకునేటప్పుడు చాలామంది సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ నేను మీకు కొన్ని చెప్తాను చూడండి సో ఎప్పుడు చూసినా మీరు బేసిక్గా ఒక స్టాక్ని కొనాలంటే మీరు ఏం చేస్తారంటే స్టాక్ పెరుగుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాటా మోటార్సే తీసుకోండి టాటా మోటార్స్ స్టాక్ అనేది కంటిన్యూస్గా పెరుగుతుంది ఇక్కడ చూడండి ఓకే ఇది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఏమో అండ్ అలానే మహీంద్రా అండ్ మహీంద్రా ఇక్కడ చూడండి మహీంద్ర అండ్ మహీంద్రా సో ఇది చూడండి కంటిన్యూస్గా పెరుగుతుంది ఓకే ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి కదా ఇవి బాగా పెరుగుతాయేమో ఈ స్టాక్ని ఇప్పుడు నేను కొనేస్తే బెటర్ కదా అని చెప్పేసి మీరు బై చేస్తారు మీరు ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ మీ దగ్గర ఉన్న అమౌంట్ ఏదైనా సేవింగ్స్ అమౌంటో చూసి సంథింగ్ ఇక్కడ బై చేస్తారు బై చేసిన తర్వాత ఈ స్టాక్ ఏం జరుగుతుంది అంటే కొన్ని డేస్కి కొంచెం పైకి వెళ్ళి ఇంకా ఫాలో అవడం స్టార్ట్ అవుతుంది ఈ పైకి వెళ్తున్నప్పుడు మీ అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది బికాజ్ ఎందుకంటే నేను కొన్న స్టాక్ చాలా మంచిది ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది కదా సో బాగా వెళ్తుంది మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయని స్లోగా తర్వాత ఏం జరుగుతుందంటే స్లో స్లోగా స్టాక్ కరెక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎంఎండ్ఎం చూడండి స్లో స్లోగా స్లో స్లోగా ఎక్కడ చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఫాలో అయింది ఇలా ఫాలో అవుతుంటుంది మీకు ఏం చేయాలో అర్థం కాదు ఇదేంటి నేను కొన్న స్టాక్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కదా మరి ఎందుకు ఇది ఫాలో అవుతుంది ఇది తెలియక స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న పర్సన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అడుగుతారు లేదా యూట్యూబర్స్ సంథింగ్ నాలాంటి వాళ్ళు లేదా సమ్ అదర్ ఎనీ యూట్యూబర్ ఛానల్కి వెళ్ళి కామెంట్ కింద మెసేజ్ చేస్తారు ఈ స్టాక్ నేను తీసుకున్నాను ఏంటి అసలు పరిస్థితి అన్నది సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అసలు తెలియదు చాలా పానిక్ అయిపోతారు అది సెల్ చేసేలా తెలియదు హోల్డ్ చేయాలో తెలియదు ఇన్వెస్ట్మెంట్ మొత్తం అందులోనే ఉంటుంది షార్ట్ టర్మ్ కోసం అని మీ సేవింగ్స్ అమౌంట్ తీసి ఇన్వెస్ట్ చేస్తారు అర్థం కాదు Right? Most of the scenarios, okay, majority of the times, me life flow, me trading life flow, or me investment life flow, me jay se Always uh, remember whenever you are planning to buy a stock, okay, whenever you are planning to buy a stock, always remember entry time will play a major role in the market, okay? Mere I'm entrathuna time, one is chala important, then intradict వెన్ ఇట్ కమ్స్ టు ద లాంగ్ టర్మ్ మీరు లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకోండి డజన్ మ్యాటర్ వాట్ ఎవర్ ద ప్రైజ్ ఇట్ విల్ బి బట్ ఇట్ ఆల్వేస్ మ్యాటర్ హౌ మచ్ క్యాపిటల్ యు అర్ డిప్లాయింగ్ అంటే సింపుల్ చెప్పాలంటే చాలా మంది అంటుంటారు లాంగ్ టర్మ్ కనుకుంటే ఏ ప్రైజ్ కొన్నా పర్లేదు అది ఐదు సంవత్సరాలు అండర్ పెర్ఫార్మెన్స్ చేసినా ఇంకో ఐదు సంవత్సరాల్లో పక్కా పెరిగిపోతుంది అని నో యూస్ గాయస్ మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు ఎంఎండ్ ఎం అనేది మీ దగ్గర వన్ ల్యాకే ఉంది వన్ ల్యాక్ అని తీసుకొని వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు త్రీ ఇయర్స్ ఈ స్టాక్ ఫాలో అయింది త్రీ ఇయర్స్ మీరు లాస్లో ఉన్నట్టేగా మీ అమౌంట్ త్రీ ఇయర్స్ లాక్ అయినట్టే కదా లాస్ కి మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత పెరిగింది సంథింగ్ ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళింది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఆల్మోస్ట్ పెరిగింది అంటే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంతా థర్టీ పర్సెంటేజ్ అంటే ఇక్కడ త్రీ ఇక్కడ ఇక్కడ త్రీ ఇయర్స్ ఇంకో టూ ఇయర్స్ మొత్తం ఫైవ్ ఇయర్స్కి మీకు థర్టీ పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది ఇయర్ సిక్స్ పర్సెంటేజ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫ్లేషన్ రైట్ సో మీకు ఫైవ్ ఇయర్స్ పడింది మీకు ఈ ప్రాఫిట్ థర్టీ పర్సెంటేజ్ రావడానికి సో మీరు ఇప్పుడు ప్రాఫిట్ గెయిన్ చేయాలంటే ఎలా చేయాలి త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ థౌజండ్ అనుకోండి మీ దగ్గర వన్ ల్యాక్ ఉంది ఫస్ట్ బై టెన్ స్టాక్స్ ఒకవేళ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి పడింది అనుకోండి బై టెన్ స్టాక్స్ ఒకవేళ ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి పడింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి పడింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి పడింది అనుకోండి బై అనర్ టెన్ ఎంత అయింది ఇక టెన్ పర్చేస్ చేయడానికి మీకు థర్టీ థౌజండ్ అయింది ఇక టెన్ పర్చేస్ చేయడానికి మీకు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయింది ఇక టెన్ పర్చేస్ చేయడానికి మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే అయింది ఓవరాల్గా మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది ఫిఫ్టీ సెవెన్ ఓకే ఫిఫ్టీ సెవెన్ ప్లస్ ట్వంటీ ఫోర్ మొత్తం ఎయిటీ వన్ థౌజండ్ అయింది కదా కానీ మీకు ఇక్కడ యావరేజ్ ప్రైస్ ఎంత అవుతుందో తెలుసా త్రీ థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై త్రీ వేస్తే మీ యావరేజ్ ప్రైస్ అనేది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇంతకు ముందు కొన్నది త్రీ థౌజండ్ బట్ ఇప్పుడు మీరు కొన్నది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అనుకోండి వాట్స్ యువర్ ప్రాఫిట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్తే సో ఐ మీన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు వెళ్ళింది అనుకోండి మీ ప్రో మీ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్లస్ అవుతుంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ప్లస్ సో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఎందుకు బికాస్ మీకు లోవర్ ప్రైజ్ కవరేజ్ అయింది కాబట్టి చాలా మంది మీకు మీరు చూసిన ఇన్స్టాగ్రామ్ ఫేవరెట్ కోర్ట్స్ లో లేకపోతే ఏదైనా యూట్యూబ్ వీడియోస్ లో చెప్తుంటారు నేను మీరు టెన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ చూసుకుందాం అనుకుంటే ఇట్ డజన్ మ్యాటర్ వాట్ ఎవర్ ద ప్రైస్ ఇట్ విల్ బి మీరు బై చేయండి అని కాదు ఇట్ ఆల్వేస్ మ్యాటర్ మీరు ఎంత క్యాపిటల్తో డిప్లాయ్ చేస్తున్నారు అనేది ఉన్న డబ్బులు మొత్తం కలిపి ఒకేసారి ఒకే స్టాక్ లో ఒక వన్ ల్యాక్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేయద్దు ట్రస్ట్ మీ గైస్ నా స్ట్రాటజీ ఇదే నేను ఇప్పటికీ లాంగ్ టర్మ్కి కొన్ని స్టాక్స్ని వ్యూ చేస్తుంటాను నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేశాను సో పోర్ట్ఫోలియో స్టాక్ వీడియో అనేది ఎండ్ కార్డ్ లో పెడతాను చూడండి అలానే నేను ఏ సెక్టార్స్ని నెక్స్ట్ కమింగ్ త్రీ ఇయర్స్లో బుల్లీషాడ్ ఉన్నాను అనేది కూడా చెప్పేశాను అది కూడా కార్డ్ లో పెడతాను ఈ రెండు వీడియోలు కార్డ్ లో పెడతాను చూడండి వన్ ల్యాక్ రూపీ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండేటప్పుడు మేక్ షూర్ దట్ నా దగ్గర ఉంటే మాత్రం నేను ఓన్లీ ఫార్టీ పర్సెంటేజ్ క్యాపిటల్ డిప్లై చేస్తాను ఐ ఆల్వేస్ వెయిట్ ఫర్ ద డిప్ మీరు అనొచ్చు ఒకవేళ ఉపేంద్ర స్టాక్ డిప్ అవ్వలేదు ఏం చేస్తావు వేరే స్టాక్స్ ఏమైనా ఉంటే వాటిలో ఆపర్చునిటీ ఉంటే వాటిని యావరేజ్ చేస్తాను బట్ ఇదే స్టాక్ మీద నేను మొత్తం క్యాపిటల్ డిప్లాయ్ చేయను ఫార్టీ పర్సెంటేజ్ ఉంది ఫార్టీ పర్సెంటేజ్ చేస్తాను అంటే ఫార్టీ థౌసండ్ రూపీస్ పెట్టే కొంటాను స్టాక్ ఆ తర్వాత డౌన్ అయ్యింది అనుకోండి ఇంకో ఫార్టీకే పెడతాను ఆర్ ఇంకో థర్టీ కే పెడతాను ఎవ్రీ టెన్ పర్సెంటేజ్ ఆర్ ఎవ్రీ ఫైవ్ పర్సెంటేజ్ బేస్ డోన్ లార్జ్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే ఎవ్రీ టెన్ పర్సెంటేజ్ యావరేజ్ చేస్తా లార్జ్ క్యాప్ అయితే ఎవ్రీ ఫైవ్ పర్సంటేజ్ క్యావరేజ్ చేస్తా దానివల్ల నా బయింగ్ ప్రైస్ తగ్గిపోతుంది అంటే షూడ్ దీనివల్ల నా యొక్క బయింగ్ ప్రైస్ అనేది సో నా బయింగ్ ప్రైస్ అనేది తగ్గిపోతుంది సో నా బయింగ్ ప్రైస్ తగ్గిపోవడం వల్ల ఏంటి అని అంటే టూ హండ్రెడ్ పర్సెంటేజ్ నాకు ప్రాఫిట్ పెరిగే ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇది ఫస్ట్ వన్ అయితే చాలా మంది డిప్ వచ్చినప్పుడు కొందాం అనుకుంటూ ఉంటారు ఇది ఒక టైప్ ఆఫ్ బయింగ్ సెకండ్ టైప్ ఆఫ్ బయింగ్ ఏంటి అంటే చాలా మంది డిప్ వచ్చినప్పుడు బై చేద్దాం అనుకుంటూ ఉంటారు అసలు డిప్ అంటే ఏంటి ఎలా డిప్ని అనాలిసిస్ చేయాలి ఇది డిప్ నేను బై చేయాలనేది ఏ విధంగా తెలుస్తుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు తెలియాలంటే స్టాక్ డిప్ అయినా సరే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయనేది మీకు తెలియాలి ఓకే నేను మీకు ఫండమెంటల్గా ఏం చెప్పట్లేదు టెక్నికల్గా చెప్తున్నాను ఫండమెంటల్గా చెప్పాలంటే వీడియో వన్ అవర్ పైనే పడుతుంది ఓకే సో ఇఫ్ యూ వాంట్ లర్న్ కంప్లీట్ థింగ్స్ ఓకే నేను మీకు జస్ట్ ఒక థీమ్ చెప్తున్నాను మీరు కంప్లీట్గా బేసిక్స్ టు అడ్వాన్స్డ్ వరకు ప్రతిదీ నేర్చుకోవాలనుకుంటే మాత్రం బెటర్ టు బై అవర్ ప్లాన్ ఏదో సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ప్లాన్ మీ దగ్గర అంత మనీ లేకపోయినా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది లేదనుకుంటే డైరెక్ట్గా మీరు హైదరాబాద్ మన దగ్గరకు వచ్చి డైరెక్ట్గా మన దగ్గర లైవ్ మార్కెట్లో ఉండి మీరు నేర్చుకోవచ్చు అవేమీ కాదనుకుంటే మన రిఫరల్ లింక్తో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మేమే ఫ్రీగా లైవ్ మార్కెట్లో గైడెన్స్ కూడా ఇస్తాం ఇది కూడా అవేమీ కాదు అని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ వీకెండ్ టైమ్స్లో నేను ఇలాంటి ఫ్రీ కంటెంట్స్ రిలీజ్ చేస్తుంటాను టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఆ ఫ్రీ కంటెంట్స్ విన్నా సరే మీరు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ నాలెడ్జ్ అయినా సరే గెయిన్ చేయగలుగుతారు టూ హండ్రెడ్ అదైనా సరే మీకు హెల్ప్ అవుతుంది మెయిన్ పాయింట్ నా స్టాక్ని డీప్గా ఎలా మనం కన్సిడర్ చేయాలి ఆల్వేస్ రిమంబర్ ఒక స్టాక్ యొక్క ట్రెండ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను చూడండి సో ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అనేది మాక్సిమం పెరాణం థర్టీన్ పర్సంటేజ్ టు ఫిఫ్టీన్ పర్సంటేజ్ పెరుగుతుంది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అనేది పెరాణం నేను సిఏజీఆర్ చెప్తున్నాను కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓకే ఒక మిడ్ క్యాప్ అనేది యావరేజ్గా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అనేది ఓకే ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ టు ట్వంటీ పర్సెంటేజ్ టు థర్టీ పర్సెంటేజ్ వరకు పెరుగుతుంది ఇది వన్ ఇయర్కి యూ క్యాన్ క్యాలిక్యులేట్ ఇట్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ బేస్డ్ ఆన్ క్యాలెండర్ ఇయర్ అది మీ ఇష్టం మీరు ఎలా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇద్దరు అది ఫైనాన్షియల్ ఇయర్ ద్వారా అయినా కానీ లేకపోతే క్యాలెండర్ ఇయర్ ద్వారా అయినా కానీ ఓకే ఒక లార్జ్ క్యాప్ అనేది థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఒక మిడ్ క్యాప్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఒక స్మాల్ క్యాప్ అనేది ట్వంటీ పర్సెంటేజ్ నుంచి థర్టీ పర్సెంటేజ్ యావరేజ్గా ఒక ఇయర్కి పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక స్టాక్ చూసారు ఓకే మీరు ఏదైనా ఒక స్టాక్ చూశారు ఆ స్టాక్ పెరుగుతుంది కంటిన్యూస్గా పెరుగుతుంది కంటిన్యూస్గా పెరుగుతుంది సో సడన్ గా ఒక ట్వంటీ పర్సెంటేజ్ పడింది సింప్లీ విల్ బై విల్ గో అండ్ బై ఓకే బట్ కాకపోతే ఇది ఎంత పెరిగింది అనేది మీరు చూడరు మీరు వెళ్ళి బై అది అదేం జరుగుతుందో తెలుసా లాంగ్ పీరియడ్ లోకి వెళ్ళిపోతుంది చాలా లాంగ్ పీరియడ్ లోకి వెళ్ళిపోతుంది ఎన్ని ఎంత లాంగ్ పీరియడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఐదర్ ఇట్ క్యాన్ గో టు సిక్స్ మంత్స్ ఆర్ ఇట్ కెన్ గో టు వన్ ఇయర్ ఆ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ డైలీ ఓపెన్ చేసి పిఎన్ఎల్ చూస్తారు ఆ స్టాక్ పెరగదు చూస్తారు ఆ స్టాక్ పెరగదు అది అక్కడే ఉంటుంది ఓ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మీ అమౌంట్ లాక్ అయిపోద్ది తర్వాత పెరుగుతుంది ఓకే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను నార్మల్గా నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది ఐ విల్ టెల్ యూ దిస్ ఇన్ఫోసిస్ స్టాక్ ఓకే దిస్ ఇన్ఫోసిస్ స్టాక్ రిమొంబర్ ఆల్వేస్ రిమొంబర్ ఐమ్ డెలింగ్ యూ దిస్ ఇన్ఫోసిస్ స్టాక్ ఫ్రమ్ కోవిడ్ లో టు హై ట్వంటీ ట్వంటీ టు హై ఇట్ షార్ట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ పర్సెంటేజ్ రైట్ సో త్రీ హండ్రెడ్ పర్సంటేజ్ అంటే ఓకే కరోనా వల్ల ఫాలో అయింది అని మీరు అనుకోవచ్చు మనం ఇక్కడ నుంచి తీసుకుందాం కరోనా ఫాలో అయింది రికవరీ అయిపోయింది కదా ఇక్కడ నుంచి తీసుకుందాం ట్వంటీ ట్వంటీ జూలై నుంచి వన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పెరిగింది ఎన్ని ఇయర్స్ లో ట్వంటీ ట్వంటీ జులై నుంచి ట్వంటీ ట్వంటీ టూ జాన్ అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేసిక్గా ఒక ఇయర్కి ఎంత పెరగాలి టెన్ పర్సెంటేజ్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓన్లీ ఫిఫ్టీన్ అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఎంత పెరగాలి అప్రాక్సిమేట్లీ ట్వంటీ త్రీ పర్సెంటేజ్ పెరగాలి కానీ ఎంత పెరిగింది వన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఏం జరుగుతుంది వన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ టూ ఇయర్స్లోనే పెరిగిందంటే అంటే ట్వంటీ త్రీ పర్సెంటేజ్ మో ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్కి పెరగాల్సిన ర్యాలీ అనేది ఇప్పుడే వచ్చింది అవునా కదా ఈ ప్రైస్ అనేది సిక్స్ ఇయర్స్కి పెరగాలి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ అనుకోండిపోయినాయి కొన్నిసార్లు స్టాక్ బాగా పెర్ఫామ్ చేస్తే ఫైవ్ ఇయర్స్లోనే పెరిగిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి పెరగాల్సింది ఇప్పటికి పెరిగిపోయింది కరెక్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇన్ఫోసిస్ ఇక్కడ డౌన్ అయింది కదా అని చెప్పి ఈ పై నుంచి కిందకి డౌన్ అయింది కదా అని చెప్పి పీపుల్ ఏం చేస్తారంటే ఈ పై నుంచి కిందకి డౌన్ అయింది కదా అని ఓ ట్వంటీ పర్సెంట్ డౌన్ అయిందని ఇక్కడ కొనేస్తారు బై ఈ ప్రైజ్ని దాటి వెళ్ళడానికి నాలుగు సంవత్సరాలు టైం పట్టింది సారీ రెండు సంవత్సరాల టైం పట్టింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైం పట్టింది రెండున్నర సంవత్సరాలు టైం పట్టింది ఈ స్టాక్ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ లోకి వెళ్ళిపోయింది ఎప్పుడైనా సరే ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఏదైనా స్టాక్ అది ఇవ్వాల్సిన మొమెంటం దాటి ఇచ్చేస్తే అది ఫాలో అవుతున్నా బై చేయొద్దు దట్ ఈస్ నాట్ ఎ డిప్ దట్ ఈస్ ఎ లాంగర్ పీరియడ్ కన్సల్టేషన్ టైం ఓకే అది ఇంకా లాంగర్ పీరియడ్ కన్సల్టేషన్ వెళ్ళడానికి టైం తీసుకుంటుంది అలానే అవి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కాదు బట్ మీ అమౌంట్ అనేది అక్కడ పార్క్ అయిపోతుంది ఓకే సో ఫస్ట్ టైప్ ఆఫ్ వెర్షన్ అనుకోండి ఆ ఫాలో అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఫాలో అయితే మళ్ళీ బై చేస్తారు ఇంకొంచెం ఫాలో అయితే మళ్ళీ బై చేస్తారు ఇంకొంచెం ఫాలో అయితే మళ్ళీ బై చేస్తారు బట్ వాట్ మై క్వశ్చన్ ఇస్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ మీరు చేద్దాం అనుకునేటప్పుడు యూ షుడ్ ఐడెంటిఫై అ ప్రాపర్ డిప్ ఓకే నా నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అంటే డిప్ కాకుండా దేర్ ఆర్ ఫ్యూ స్టాక్స్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే నేను చాలా సార్లు చెప్పాను ఆర్ ఫ్యూ స్టాక్స్ ఈ స్టాక్ చూడండి కంపెనీ రిజల్ట్స్ అన్ని బాగానే ఇచ్చినాయి బట్ ఈ కంపెనీ చూడండి దర్ ఈస్ నో మూవ్ ఫ్రమ్ ద పాస్ట్ త్రీ ఇయర్స్ ఫండమెంటల్స్ గుడ్ బట్ నో మూవ్ ఫ్రమ్ ద త్రీ ఇయర్స్ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఓకే ఇది మీకు ఆపర్చునిటీ బై చేసుకోవడానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను గైస్ ఇదే తీసుకోవాలి ఇలానే బై చేయాలని నేను మీకు చెప్పట్లేదు దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బై సో టూ థింగ్స్ యూనిట్ టు రిమంబర్ ఫస్ట్ థింగ్ యూనిట్ టు రిమెంబర్ ఓకే ఇఫ్ యూ వాంట్ టు బై ఓకే కొంత అమౌంట్ అనేది పక్కన పెట్టుకొని సో ఒక థర్టీ పర్సెంటేజ్తో బై చేసి రెస్ట్ సెవెంటీ పర్సెంటేజ్ యావరేజ్ చేయడానికి హోల్ చేయండి ఈ వాంట్ టు బై ద డిప్ ముందు ఆ స్టాక్ యొక్క ట్రెండ్ ఓకే ఇయర్కి ఇవ్వాల్సింది ఇచ్చిందా లేదా ఎన్ని ఇయర్స్కి ఇవ్వాల్సింది అది ఆల్రెడీ మూవ్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఫాలో అయినా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ పర్సెంటేజ్ పెరిగింది వన్ ఇయర్లో ఆ స్టాక్ ఇయర్ థర్టీ పర్సెంటేజ్ పెరగాలి ఫస్ట్ ఇయర్ మళ్ళీ ఫాలో అయింది అనుకోండి థర్టీ పర్సెంటేజ్ ఫాలో అయిపోయింది అనుకోండి సెకండ్ ఇయర్ వెళ్ళడానికి మళ్ళీ స్కోప్ ఉంటుంది అప్పుడు మీరు అక్కడ బై చేసినా పర్వాలేదు నేను అలా బై చేసినవి కొన్ని నేను మీకు చెప్తాను ఐ బోట్ ఇన్ఫోసిస్ నేను మీకు అలా బై చేసినవి చెప్తాను ఐ బోట్ ఇన్ఫోసిస్ ఇది దిస్ ఇస్ ద ప్రైస్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఈజ్ మై ఇన్ఫోసిస్ ప్రైస్ అండ్ అగైన్ ఐ విల్ టెల్ యూ సీడీఎస్ఎల్ దర్ ఇస్ స్టాక్ సిడిఎస్ఎల్ ఇది నేను అమెజాను దిస్ ఈస్ ఐ మీన్ ప్రైస్ ఐ థింక్ ఫోర్ నైంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత అమెజాన్ బికాస్ ఐ గోట్ అ వెరీ గుడ్ ప్రాఫిట్ లిటరలీ

సో యావరేజ్గా ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనుకున్నా సో ఎన్ని ఇయర్స్కి పెరిగిపోయింది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ టు ట్వంటీ పర్సెంటేజ్ అనుకున్నా సరే ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఇది పెరిగిపోయిందా లేదా ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నా ఆ తర్వాత ఏమైంది స్టాక్ డీప్ కరెక్షన్ అయింది మళ్ళీ పెరిగే ప్రాబబిలిటీస్ ఉన్నాయి కదా నేను ఇక్కడ నుంచి వెళ్తునేటప్పుడు సంథింగ్ ఇక్కడ నేను బై చేశాను ఇప్పుడు చూడండి ఈ స్టాక్ మూవ్ అవుతుంది మళ్ళీ ఎందుకు స్టాక్ బాగా పెరిగింది అందులో ఫిఫ్టీ కరెక్షన్ అయిపోయింది సో మళ్ళీ స్కోప్ ఉంటుంది పెరగడానికి ఫిఫ్టీ పర్సెంటేజ్ కరెక్షన్ అయిపోయింది కాబట్టి అట్లా స్కోప్ ఉండాలి అంటే మీకు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయినా కరెక్షన్ అయిపోవాలి ఫైవ్ పర్సెంటేజ్ కరెక్షన్ అయిపోవడం టెన్ పర్సెంటేజ్ కరెక్షన్ అయిపోవడం యు విల్ లాక్ సో చాలా మంది నేను మీకు చెప్తున్నా టూ థౌజండ్ ట్వంటీ మార్కెట్ ర్యాలీని చూసి ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీస్ చెప్తున్నాను చూడండి ఎప్పటికీ అవి ఆగిపోయినవి ఐఎక్స్ ఇక్కడ డిప్ అయిందని మీరు బై చేస్తుంటే ఈ ప్రైజ్కి రావడానికి మూడు సంవత్సరాలు టైం పట్టింది ఈ ప్రైజ్కి రావడానికి మూడు సంవత్సరాలు టైం పట్టింది ఐ విల్ షో యూ ఐఆర్సీటీసీ ఆ టైంలో ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీలో ఐఆర్సీటీసీ చిన్న ఎక్కడ డిప్ అయిందని కొండే మీకు త్రీ ఇయర్స్ టైం పట్టింది మళ్ళీ ఆ ప్రైజ్కి రావడానికి మూడు సంవత్సరాలు టైం పట్టింది ఆ ప్రైజ్కి రావడానికి అంటే ప్రైస్ పెరిగిపోతుందని ఎప్పుడు మనం కొనకూడదు దాని ఫండమెంటల్స్ ఆర్ దాని వాల్యూషన్స్ చూసుకొని అది ఫాలో అవుతున్నా సరే కొనడానికి ట్రై చేయాలి ఇది ఫాలో అయింది కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా మనం కొనడానికి ట్రై చేయకూడదు అర్థమైంది దిస్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే ఐ హోప్ డిప్ ఎలా ఐడెంటిఫై చేయాలని మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఓకే ఇంకా మీరు ఇన్ డెప్త్ నేర్చుకోవాలనుకుంటే సి నేను మీకు నిజంగా చెప్తున్నా తెలియకుండా లక్షలు పెట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకునే బదులు బెటర్ గైస్ ఆల్వేస్ లర్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ మంది గైడెన్స్ ఉంటుంది వన్ టు వన్ మెంటోరింగ్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్ లైఫ్ టైమ్ కమ్యూనిటీ గ్రూప్ రికార్డెడ్ వీడియోస్ యాక్సెస్ లైవ్ మార్కెట్ గైడెన్స్ ఓకే ఎవ్రీథింగ్ ఫినాన్షియల్ ప్లానింగ్స్ సో రిటైర్మెంట్ ప్లానింగ్స్ ప్రతిదీ ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఎవ్రీథింగ్ ట్రస్ట్ మీకు వర్త్ అనిపిస్తేనే యూ కెన్ గో అదర్వైజ్ మన వీడియోస్ చూసినా చాలు లేదా మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే మన రిఫరెన్ లింక్తో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి యూ విల్ గెట్ ఫ్రీ సెషన్స్ ఓకే క్లియర్ కట్గా పిన్ టు పిన్ అర్థమైనట్టు నేను చెప్పాను అనుకుంటున్నా ఎవ్రీథింగ్ మీకు అర్థమైతే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సి ఆల్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ బాయ్